ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడింది కూడా. అపోలో బసవతారకం హాస్పిటల్స్ ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయని దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు బుధవారం విచారించింది. కొందరు పేదలకి ఉచితంగా వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం వారికి రాయితీ ధరలకే పలు ఆసుపత్రులకి భూమి కేటాయించిందని ఈ సందర్భంగా పిటిషనర్ కోర్టుకు తెలిపారు. రాయితీ ధరలకే భూమి పొందిన అపోలో బసవతారకం హాస్పిటల్స్ పేదలకి ఉచిత వైద్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో షరతులు ఉల్లంఘిస్తే భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధిక బిల్లులు చెల్లించకపోతే మృతదేహాలను కూడా అప్పగించడం లేదని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని, భూములు వెంటనే వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉజ్జయిని అడిగి తెలుసుకున్నాం. ఉజ్జయిని చెప్పండి, ప్రైవేట్ హాస్పిటల్స్ దారుణాలపై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ అయింది కదా, వివరాలు ఏంటి? అంటే లక్ష్మి, ఇప్పటికే పలు సంఘటనలు అంటే తెలంగాణలో చేసే టెస్ట్ విషయం కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో చేసే ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు, ఇప్పటికే హైకోర్టు అసంతృప్తిగా ఉంది. ఇదే నేపథ్యంలో మళ్ళీ దాదాపు గత 2-3 రోజుల నుండి కూడా ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారో ఈ విషయంపై బుధవారం అంటే ఈ రోజు విచారణ కూడా జరిగింది. అయితే ఈ విషయం పైన కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా ఏవైతే ఇప్పటికే కొన్ని సంఘటనలు కూడా హైకోర్టు దృష్టికి వెళ్ళాయి, ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్లో అధిక ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా ఒకవేళ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇస్తే కానీ బాధ ఇవ్వమంటూ కొన్ని హాస్పిటల్లో కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఇవన్నిటిపైన హైకోర్టు అయితే ప్రభుత్వంపై సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఏవైతే ఈ అపోలో కావచ్చు, అదేవిధంగా బసవతారక హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా భూములు రాయితీ భూములు అయితే ఉన్నాయో ఇలాంటి భూములు ఉన్న హాస్పిటల్స్ అన్ని కూడా పేదలకు ఉచితంగా ట్రీట్మెంట్ చేయాలి, కానీ అలాంటి హాస్పిటల్ లక్షల వసూలు చేస్తున్నాయి. ఒకవేళ లక్షలు వసూలు చేస్తే కనుక ఆ ఆసుపత్రి లైసెన్సే క్యాన్సిల్ చేయడమే కాకుండా భూములు కూడా వాపస్ తీసుకోవాలంటూ కూడా హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి కూడా ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో అధిక ఛార్జీలు అంటే లక్షలు వసూలు చేస్తున్నారో అంటే ప్రభుత్వం కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చి ఎంతెంత ఛార్జీలు తీసుకోవాలో అని ఇప్పటికే గైడ్ లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో వాటికి మించి అత్యధిక ఛార్జీలు ఏ హాస్పిటల్ వసూలు చేస్తున్నాయో వాటి పైన సీరియస్ గా రియాక్షన్ తీసుకోవాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే పిటిషనర్ కూడా చెప్పడం జరిగింది, ఎక్కడెక్కడ ఏ ఆసుపత్రిలో ఏ విధంగా చికిత్స అందుతుంది, ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితి నెలకొంది అని పిటిషనర్ కూడా చెప్పడంతో హైకోర్టు అయితే ప్రస్తుతమైతే ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ముఖ్యంగా హైదరాబాద్ లో ఏ ఆసుపత్రులు ఉన్నాయో, ఆసుపత్రిలో ఎంతెంత వసూలు చేస్తున్నారో అవన్నీ కూడా ఒక నివేదిక కూడా సమర్పించాలని కూడా చెప్పినట్టు తెలుస్తుంది లక్ష్మి. ప్రధానంగా ఈ గత వారం రోజుల నుండి భారీగా ఇలాంటి కేసులు అయితే ప్రభుత్వానికి రోజు వాట్సాప్ రూపంలో వస్తూనే ఉన్నాయి. తాజాగా నిన్న 3 ప్రైవేట్ ఆసుపత్రులు రద్దు చేయడం కూడా జరిగింది. ఈ విషయం హైకోర్టు కూడా చెప్పినట్టు తెలుస్తుంది లక్ష్మి. ఉజ్జయిని, ప్రైవేట్ హాస్పిటల్స్ దాష్టికాలపై హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో మరి ఇక్కడైనా పేదలకి మంచి వైద్యం దక్కే అవకాశం ఉందంటారా? తప్పకుండా అని తెలుస్తుంది. ఎందుకంటే ఇది 2వసారి కాదు, దాదాపు 3వసారి ఇలా హైకోర్టులో పిటిషనర్ అంటే హైకోర్టు వరకు కూడా వెళ్ళింది. మొదటిసారి వచ్చేసి ఆ ట్రీట్మెంట్ తెలంగాణలో ట్రీట్మెంట్ సరిగ్గా చేయటం లేని ఒకసారి హైకోర్టు దృష్టికి వెళ్ళింది. 2వసారి తెలంగాణలో శాంపిల్స్ తక్కువ చేస్తున్నారు, అదేవిధంగా శాంపిల్స్ విషయంలో కూడా జోప్యం ఏర్పడుతుందని 2వసారి వెళ్ళింది. ఇది 3వసారి, అంటే ఇది 3వసారి కాబట్టి ఇప్పటికే హైకోర్టు అయితే సీరియస్ గా ఉంది. ఇకనైనా ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరైతే కరోనా బాధితులు వస్తారో అలాంటి వారికి తక్కువ ధరలకు లేకపోతే కొన్ని ప్రభుత్వం సూచించిన ఫ్రీ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఆయా ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేయకపోతే గనక ప్రభుత్వంపై మరింత హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇదే విషయంపై సీరియస్ తీసుకుంది. నిన్ననే తాజాగా 3 ఆసుపత్రులు కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇకనైనా ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ఇకనైనా గైడ్ లైన్స్ పాటించకపోతే మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఇప్పటికే ఒక వాట్సాప్ నెంబర్ కూడా క్రియేట్ చేస్తాము, ఏ ఆసుపత్రిలో కనుక అధిక ఫీజు వసూలు చేస్తే ఆ ప్రూఫ్స్ అన్ని ఆ వాట్సాప్ లో పెడితే కనుక ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది లక్ష్మి. ఉజ్జయిని, మరి ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లే రోగులు లక్షల్లో బిల్లు చెల్లించి అప్పులు చేసి ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకునే పరిస్థితి ఇక్కడైనా మారుతుందంటారా? ప్రధానంగా గత వారం రోజుల నుండి కంపేర్ చేస్తే ప్రజలలో కూడా అవగాహన ఏర్పడింది. ఎందుకంటే మొదట్లో
ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ ఇచ్చినా కూడా మొదట్లో జనాలని మభ్యపెట్టే పనిలో ఈ ప్రైవేట్ హాస్పిటల్ చేశాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఏదైతే ప్రముఖమైన హాస్పిటల్స్ ఉన్నాయో వాటిల్లో 10 రోజులకు 10 లక్షలు, అదేవిధంగా 5 రోజులకు 5 లక్షలు అలా గుంజడం కూడా జరిగింది. అయితే చాలా మంది పేదవారు కావచ్చు, మధ్యతరగతి వారు కావచ్చు, ఒకటే అనుకున్నారు, ఓహో కరోనా వస్తే ఇంతే పే చేయాలేమో, కరోనా వస్తే ఇలాగే చేయాలేమో అనుకుని మొదట్లో చాలా మంది లక్షలు లక్షలు కట్టారు. కానీ రోజు రోజుకి ఇలాంటి సంఘటనలు బయటపడుతున్న కొద్దీ ప్రజలలో కూడా అవగాహన ఏర్పడింది. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది, కరోనా ట్రీట్మెంట్ సర్జరీ కాదు, అదేవిధంగా ఏదో ఆపరేషన్ కాదు, కేవలం ఏదైతే ఒక బెడ్ కేటాయించి టాబ్లెట్ ఇచ్చి ఒక ఆక్సిజన్ పెట్టడానికి లక్షలు కూడా తీసుకుంటారా అని ప్రజలు కూడా ప్రశ్నించే స్థాయిలో కూడా వచ్చారు. ఆ వాట్సాప్ మెసేజ్లకు పెడుతున్నారు, ప్రభుత్వంకి వెళ్లే వరకు కూడా సెల్ఫీ వీడియోలు పంపిస్తున్నారు. అయితే వాళ్ళకి కూడా ఇలా అవగాహన ఏర్పడిన నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు రానున్న రోజుల్లో తగ్గుముఖం పడతాయని స్పష్టంగా అర్థమవుతుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఉజ్జయిని.